ఎందుకంటే ఈ దేశంలో అభివృద్ధి ప్రదాతలు దార్శనికులు నరేంద్ర మోడీ గారు, మన రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఎటువంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉంటే నిత్యం ప్రజలకు ఏ మంచి చేయాలి, ఏ రకంగా వారి జీవితాల్లో వెలుగులు నింపాలి, ఏ రకంగా వారి జీవన ప్రమాణాలు పెంచాలని ఆలోచించే నాయకత్వం ఉంది. ఇవాళ నాకు ఇప్పుడే చూస్తుంటే అనిపించింది, ఇది గౌరవవందనం వీరవందనం అనేది వాళ్ళ మెడికల్ ఆఫీసర్లు కాకుండా జిల్లా కలెక్టర్లు చేస్తే, లేదా జిల్లా ఎస్పీలు కానీ జిల్లా సీనియర్ అధికారులు ఎవరైతే అవయవ దానం చేస్తారో వాళ్ళ అంత్యక్రియలు జరుగుతున్న సందర్భంగా వీళ్ళు అక్కడికి వెళ్ళి ఆ వీరవందనం చేస్తే బాగుంటుంది. ఆ సూచన నేను ఇవాళ ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళదలిచాను. ఆ సందర్భంగా రీతిని కానీ లేదా ఇతరత్ర తీసుకెళ్ళి ఇవ్వడం, ఆ కుటుంబ సభ్యులకి వారి త్యాగానికి గుర్తింపుగా ఎవరైతే అవయవదానం చేశారో వారి త్యాగానికి గుర్తింపుగా ఒక మెమోంటోని కూడా బహుకరించే ప్రయత్నం చేయడం, అదేవిధంగా కాస్త ఫైనాన్షియల్ అసిస్టెన్స్ గుర్తింపుగా ఒక 10,000 ఎంతో ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా ఆ కుటుంబ సభ్యులకు ఇచ్చేలాగా ఆలోచన చేయడం, తర్వాత ఎక్కడి నుంచి అయితే అవయవదానం చేశారో అక్కడి నుంచి ఉచితంగా మళ్ళీ శరీరాన్ని ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు కానీ గౌరవంగా వాళ్ళ ఇంటి దాకా చేర్చే కార్యక్రమం ఉంది ఆల్రెడీ. ఇటువంటి వాటిని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయంలో చాలా సానుకూలంగా స్పందిస్తారని, జిల్లా యంత్రాంగాన్ని కూడా దీంట్లో భాగస్వాములు చేస్తారని మేము వచ్చి 55 రోజులు, ఈ ప్రభుత్వం ఏర్పడి 55 రోజులైంది, మేమంతా బాధ్యత తీసుకొని 45 రోజులైంది. మీరు 5 సంవత్సరాల పాటు అన్ని డిపార్ట్మెంట్లని నిర్వీర్యం చేసి క్యాన్సర్ లాగా పట్టి పీడించి క్యాన్సర్ 4వ దశకు ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చి ఇవాళ అంపసయ మీద పడుకోబెట్టి ఈ కొత్త ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఏర్పడితే ఇప్పుడు అంపసయ్య పై నుంచి లేచి పరిగెత్తమని చెప్పి ప్రతిరోజు పేపర్లలో రాస్తూ ఉంటారు, ఒక పేపర్లో మరీ రాస్తూ ఉంటారు. ఎందుకంటే దీనికి ప్రధాన కారణం ఉంది, ఈ 45 రోజులుగా గౌరవ ముఖ్యమంత్రి రాష్ట్రంలో 5 సంవత్సరాల్లో జరిగిన విధ్వంసం గురించి ప్రతిరోజు శ్వేతపత్రాల్లో, అది అమరావతి విషయంలో కావచ్చు, పోలవరంలో విషయంలో కావచ్చు, లేదా మైనింగ్ విషయంలో కావచ్చు, లేదా ఫైనాన్షియల్ స్టేటస్ విషయంలో కావచ్చు, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయని ఒక శ్వేతపత్రాన్ని ప్రకటించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్న క్రమంలో ఏం చేయాలో తెలియక దారి మళ్లించడానికి కొత్త కొత్త పన్నాగాలు పన్నుతూ ఉంటారు. దాంట్లో భాగంగానే ఇక్కడేదో జరుగుతున్నాయి, రోజు గొడవలు జరుగుతున్నాయి, 36 మందిని హత్య చేశారని చెప్పి ఇక్కడ ఎవరు నమ్మరు కాబట్టి ఢిల్లీలోకి వెళ్ళి ప్రెస్ కాన్ఫరెన్స్లు ఎగ్జిబిషన్లు పెట్టారు. అక్కడ కూడా ఎవరు ముందుకు రాలేదు. ఈ అవినీతి పార్టీలు అంటే ఒకే జాతి పక్షులు ఒకే గూటికి చేరినట్టుగా ఆప్ పార్టీనో సమాజ్వాదీ పార్టీనో అక్కడికి వచ్చి కూర్చున్నారు తప్పేసి ఎవరు పట్టించుకునే ప్రయత్నం చేయాలి. చేయకపోయేసరికి ఇప్పుడు వచ్చేసి కొత్తగా ఇంకో మా ఆరోగ్య, ఎందుకు ఈ ప్లాట్ఫామ్ మీద వేదికగా చెప్తున్నానంటే ఈ ఆరోగ్య శాఖకు సంబంధించిన ఒక దాని మీద విస్తృతంగా విష ప్రచారం చేస్తున్నారు. ఆరోగ్యశ్రీని తీసేస్తారంటే ఆరోగ్యశ్రీ పేరు ఎన్టీఆర్ వైద్య సేవగా అయింది. ఒక్క మాట ఈ విమర్శలు చేస్తున్న వాళ్ళు ఆ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఆ సమయంలో 2 ముగ్గురు ఆరోగ్య శాఖ మంత్రులుగా ఉన్నవాళ్ళు కానీ ఒక్కసారి బయటకు వచ్చి, అయ్యా మీ కారణంగా ఇవాళ 2100 కోట్లు కేవలం ఆరోగ్యశ్రీ వైద్య సేవకు బకాయిలు ఉన్న మాట వాస్తవం కాదా సమాధానం చెప్పాల్సింది. ఈ ప్రభుత్వం వచ్చి 45 రోజులే అయిందని చెప్తున్న క్రమంలో 2100 బకాయిలు ఉన్నాయి. ఇవాళ ఆశా ఆంధ్రప్రదేశ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ వాళ్ళు 15వ తేదీ లోపల మాకు నోటీస్ ఇచ్చారు, లేకపోతే మేము ఆరోగ్యశ్రీ వైద్య సేవా సేవలను ఆపేస్తామని. ఇటువంటి దాన్ని చూపించి ఇవాళ రోజు పేపర్లో రాస్తున్నారు, అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఆరోగ్యశ్రీని తీసేస్తారని ఎక్కడికి పోదు. ఆరోగ్యశ్రీ అలాగే ఉంటుంది. ఆరోగ్యశ్రీ ద్వారా, ఈ వైద్య సేవ ద్వారా ఈ రాష్ట్రంలో ప్రతి పేదకి నాణ్యమైన మెరుగైన వైద్య సేవలు అందించే పని ఈ ప్రజాప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చేసి తీరుతుంది. 2100 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఇవాళ 13 సార్లు పోయిన సంవత్సరమే, దాని ముందు పోవట్లే నేను 5 సంవత్సరాల గురించి మాట్లాడట్లే, ఈ ప్రభుత్వం పడిపోవడానికి ప్రజలు ఒక దారుణమైన తీర్పు ఇచ్చి అవమానకర రీతిలో సాగనంపడానికి ముందు 1 సంవత్సరం 13 సార్లు ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ అసోసియేషన్ వాళ్ళు ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చారు, మా బకాయిలు చెల్లిస్తారా లేదా ఆపాలనా, మా బకాయిలు చెల్లిస్తారా ఆపాలనా అని. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకసారి నోటీస్ ఇచ్చారని దాన్ని తీసేస్తారు. మరి మీరు మీ హయాంలో 1 సంవత్సరంలోనే 13 సార్లు ఇచ్చారే, దానికేం సమాధానం చెప్తారు? 400 కోట్లు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఉంటే దాన్ని కూడా దారి మళ్ళిచ్చారే, దానికేం సమాధానం చెప్తారు? 200 కోట్లు ఏపీ మెర్ కార్పొరేషన్లో ఉంటే దాన్ని దారి మళ్ళిచ్చారే, దానికేం సమాధానం చెప్తారు? కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 17 వైద్యశాఖ కళాశాలలన్నీ రాష్ట్రానికి మంజూరు చేస్తే 4 సంవత్సరాలు
2020లో చేస్తే 4 సంవత్సరాల్లో పూర్తి చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. 9,000 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటే ఈ 4 సంవత్సరాల్లో కేవలం 2,100 మాత్రం ఖర్చు పెడితే దాంట్లో ఇంకా 1,000 కోట్లు ప్రైవేట్ ఆసుపత్రులు కాంట్రాక్టర్లకి, ప్రభుత్వ ఆసుపత్రుల కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిందంటే ఎటువంటి చిత్తశుద్ధి ఈ రాష్ట్రంలో ఉన్న యువతకు మీరు వైద్య నాణ్యమైన వైద్య విద్యను అందించాలనే విషయంలో ఎంతవరకు చిత్తశుద్ధి ఉందనే విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన ఉంది, అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీని అన్నిటికీ మళ్ళీ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీల నుంచి వస్తాయి. మరి ఒక చిన్న విషయం, ఇప్పుడే ఒబ్బొండా ఉమామహేశ్వర గారు ఒక ఎయిమ్స్ గురించి ప్రస్తావించారు. ఎయిమ్స్ 2015 సంవత్సరంలో కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు మంజూరైతే 1,700 కోట్లతో 16 నెలల్లో ఎయిమ్స్ పూర్తి అయిపోయింది. నాణ్యమైన వైద్య సేవలు రాష్ట్రంలో పేదలకు అందిస్తూ ఉంది. 4 సంవత్సరాల నుంచి మీరు ఒక్క మెడికల్ కాలేజ్ పూర్తిగా కట్టలేకపోతున్నారు, ఫ్యాకల్టీని తేలేకపోతున్నారు. ఇవాళ మెడికల్ కాలేజ్ నిన్న కూడా పేపర్లో ఇంత పెద్దగా రాశారు, మెడికల్ కాలేజ్ అంతా వెనక్కి వెళ్ళిపోతాయంట, వెనక్కి వెళ్ళిపోతాయని. వెనక్కి వెళ్ళిపోవు, 4 సంవత్సరాల్లో మీరు పునాదులు తీయడం తప్ప వేరే పని చేయలేదు, చేసిన పనికి బకాయిలు చెల్లించలేదు. సొంత నియోజకవర్గం జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం, నేను కూడా ఆ జిల్లా వాడినే, ఆ సొంత నియోజకవర్గంలో ఒక మెడికల్ కాలేజ్ తీసుకొస్తే దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేయలే, హాస్పిటల్ కట్టారు, కాలేజ్ కట్టలే, హాస్టల్ కట్టలే, ఫ్యాకల్టీ డెఫిషియన్సీ, ఫ్యాకల్టీ ట్యూటర్స్ డెఫిషియన్సీ 48% ఉంది. అంటే మీ సొంత ఊర్లో కట్టిన మెడికల్ కాలేజీకే మీరు మౌలిక సదుపాయాల కల్పన చేయలేదు, కావాల్సిన ప్రొఫెసర్లు, అసిస్టెంట్ అసోసియేట్ ప్రొఫెసర్లు, పారామెడికల్ స్టాఫ్ని, నర్సింగ్ స్టాఫ్ని చేర్చుకోలేకపోయారు. కానీ అక్కడ గ్రూప్ 4లో కింద స్థాయిలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్లో మాత్రం మీ మనుషుల్ని పెట్టేసి పోయారు. అది తప్ప అంటే ఎటువంటి విధ్వంసం చేశారు వైద్య విద్యలో, వైద్య విద్యలో కానీ ఆరోగ్య శాఖలో కానీ ఎటువంటి విధ్వంసం చేసి మళ్ళా తగుదునమ్మా అని చెప్పి ఇవాళ అబద్ధపు ప్రచారాలు చేసుకుంటూ, అసత్య ప్రచారాలు చేసుకుంటూ జనాల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు గుర్తించాల్సిన ముఖ్యంగా ఇక్కడ చాలామంది విద్యార్థులు ఉన్నారు, గుర్తించాలి ఇటువంటి అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాల్సింది. 5 ఏళ్ళు విధ్వంసం చేసింది, అందుకే చెప్పింది మరణశయ్య మీద, అంపశయ్య మీద కూర్చోబెట్టి రాష్ట్రాన్ని క్యాన్సర్ 4వ స్టేజ్కి తీసుకొచ్చి వదిలేసి ఇవాళ ఒక్కరోజులో చేయి, నువ్వు కీమోథెరపీ చేస్తావో ఇంకోటి చేస్తావు, ఒకరోజులో మొత్తం ప్రక్షాళన చేయంటే ప్రక్షాళన ఖచ్చితంగా చేస్తాం, చేసి తీరుతాం. ఆరోగ్య శాఖను మీరు అనారోగ్య శాఖగా మార్చిపోయారు, దాన్ని మళ్ళీ ఆరోగ్య శాఖగా ఖచ్చితంగా కేంద్రంలో రాష్ట్రంలో దార్శనికత కలిగిన నాయకులు ఉన్నారు కాబట్టి వారి నాయకత్వంలో చేసి తీరుతామని ఈ సందర్భంగా తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఏదో ఒక వేదిక మీద ఈ చేస్తున్న అసత్య ప్రచారాలని తిప్పికొట్టకపోతే ప్రజలు నిజమనే నమ్మే పరిస్థితులు ఉన్నారు. ఇప్పట్లో నమ్మరు అనుకోండి, ఎందుకంటే ప్రజలందరికీ అర్థమైపోయింది ఆ ఇచ్చిన తీర్పు కూడా 11 సీట్లకు పరిమితమైనా కూడా. నిన్ననే లోకేష్ గారు చెప్పారు జగన్మోహన్ రెడ్డి కాదంట, ఆయన పేరు 11 మోహన్ రెడ్డి అంట, ఎందుకంటే 11 సీట్లు వచ్చాయి కాబట్టి. 11 మోహన్ రెడ్డికి ఇంకా అర్థం కాకపోతే రాబోయే రోజుల్లో 0 మోహన్ రెడ్డి అయిపోతాడు, 0 మోహన్ రెడ్డి అయ్యే పరిస్థితి ఉంది. అది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.